ప్రజల కోసం లబ్ధిదారుల కోసం ఈ ఇసుక మాఫియాని మాఫియా వల్ల ఎవరైతే ఇంతకాలం ఇబ్బంది పడ్డారో వాళ్ళ ఇబ్బందులన్నిటి నుండి విముక్తి పొందడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ మంచి నిర్ణయాన్ని మేమంతా కూడా హర్షిస్తున్నాం. ప్రజలందరూ కూడా త్వరలో అంటే కొంచెం ఈ పాలసీ అర్థం అవడానికి కొంచెం కాలం పడుతుంది. ఈ కాలంలో తర్వాత కాలంలో వాళ్ళంతా కూడా అర్థం చేసుకుని వాళ్ళు ఏ విధంగా గవర్నమెంట్ లబ్ధి పొందుతున్నారనేది కూడా అర్థమవుతుంది. ఈ రోజున ఏదైతే రీచెస్ నుండి శాండ్ ఈ డంపింగ్ యార్డ్కి రావడానికి ఏదైతే ఖర్చు అవుతుందో లారీ ట్రాన్స్పోర్ట్కి అదంతా కూడా ఈ రోజున గవర్నమెంటే భరిస్తుందండి. అంటే ఈ విధంగా ముందుగానే అంటే అసలు ఈ రోజున గవర్నమెంట్ ఉన్న పరిస్థితిని బట్టి అయితే మనకి ఉన్న ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ప్రజలు ఈ లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా కూడా ఎదురు ముందు మనమే ఈ లారీ వాళ్ళకి మనీ డబ్బులు పెట్టుబడి పెట్టి లబ్ధిదారుడికి ఇసుక చేరవేసే విధంగా ఈ రోజున చాలా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఈ ఇసుక పాలసీ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా వాళ్ళ గృహాలను నిర్మించుకోవడానికి ఇసుక అందుబాటులో ఉంటుంది. ఏదో గత 2 నెలలుగా ఇసుక అందుబాటులోకి రాలేదని ఇంతకుముందు ఇసుక దందాలు చేసి ఇసుక మాఫియాలు చేసిన నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గత 1 వారం రోజుల క్రితం రోడ్డు మీదకి వచ్చి చాలా హంగామా చేయడం జరిగింది. దయచేసి కావాలండి, న్యూ పాలసీ ఇది, తప్పకుండా ఈ పాలసీ వల్ల పరిస్థితి ఉండదు. గతంలో జరిగిన దందాలు ఇసుక మాఫియాలను అరికట్టడం కోసమే ఈ పాలసీ. ఇసుక ఉచితం అని చెప్పి ఏదో వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చుకునే పరిస్థితి అయితే ఈ రోజున ఉండదు. తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ పాలసీ ద్వారా చక్కగా లబ్ధి పొందుతారని